నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయం కుడి ఎడమ కాలువ రైతులకు సాగునీరును ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విడుదల చేశారు. కుడి ఎడమ కాలువల గేట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ జలాశయంలో ఉన్న నీటిని జాగ్రత్తగా రైతులు వినియోగించుకోవాలన్నారు. సకాలంలో రైతులు అదునైన పంటను వేసుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు పక్షపాత ప్రభుత్వం అని ఆయన అన్నారు. అలాగే నీటిపారుదల శాఖ అధికారులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. వచ్చిన ఉండలేని వాడుకోవడం, ఎక్కువ కాలం ఉండడం, కానీ పాతకాలం సెంచానికి కొంతకాలం సెంచానికి చాలా తేడాలు వచ్చాయి. మనము కొద్దిగా మాట్లాడుకొని ఎంత నీటి వస్తే అక్కడ ఉందో దాని ప్రకారం పంటలు పెట్టుకుంటే అందరము లబ్ధి, అందరికీ లబ్ధి చేకూరుతుంది. లేకపోతే నష్టపోతాం. ఫైనల్గా నష్టపోయేది ఎవరు? రైతు. పెట్టుబడి పెడతారు, ఎక్కడెక్కడ అప్పులు తెచ్చి పెట్టుకుంటారు, ఫలితం వస్తే ఇది అమ్మి ఇచ్చిన ఆయనకి ఇచ్చి మిగిలింది మనం తింటే అదొక సంతోషం, అప్పుడు పాలైతే అదొక దుఃఖం. అందుకని ఎన్ని ఆలోచించి అధికారులతో మాట్లాడుకొని ఆసిగి పోయి అందరం పైర్లు పెట్టి నీళ్లు తక్కువ వచ్చి ఎండ పెట్టుకోవడం జరగకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. నేను మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ నీటి వస్తుని బట్టి పంటలు పెట్టుకోవాల్సిందిగా మరొక తూరి కోరుకుంటున్నాం రైతాంగాన్ని, రైతులు. ఇది మరి అదే కాదు, నీటిని సరైన పద్ధతిలో వాడుకుంటేనే నీళ్లు సేవ్ చేసుకోగలం, లేకపోతే వృధా అయిపోతాయి. దానికి ఇప్పుడే చెప్పారు ఈగారు, రైతు చాలా జాగ్రత్తలు తీసుకొని నీటిని పంటకు పెట్టుకోవాల్సిన పెట్టుకుంటేనే నీటి సేవింగ్ వస్తుంది, సరైన పద్ధతిలో నీళ్లు నిలుపుకోగలం. అందుకని నీటి సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు. దయచేసి అందరు కూడా రైతులు, మీకు అందరికీ తెలుసు ఇప్పుడు గండిపాలెం ప్రాజెక్టులో నీళ్లు ఎన్ని ఉన్నాయనేది.